హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే అతడికి కొత్త హీరోయిన్ దొరికిందనే చెప్పొచ్చు అన్నమాట. డైలాగ్స్ కానీ బాగున్నాయి అన్నది మామూలు రేంజ్ కాదు, మాఫియా రేంజ్. ఎస్పెషల్లీ మూవీ గురించి చెప్పాలంటే కాకి గురించి చెప్పాడన్న. ప్రతి ఒక్కరు నెమల గురించి పావురం గురించి చెప్తే ఈ సినిమాలో కాకి గొప్పతనం గురించి సుధీర్ అని చెప్పాడు కాబట్టి పిచ్చ క్లాస్ లో ఉందన్నమాట. మైండ్ బ్లోయింగ్ అన్నమాట. ఇటువంటి పర్ఫార్మెన్స్ ఎప్పుడూ చూడలేదు. సుధీర్ అన్న కష్టపడ్డదానికి ఈ మూవీతో ఫలితం దక్కిందని చెప్పొచ్చు. లాస్ట్ ఒక 20 మినిట్స్ ఉందన్నమాట మూవీ. సస్పెన్స్ థ్రిల్లింగ్ పెట్టాడు అన్నమాట. పోక్రీల ట్విస్ట్ ఎలా ఉందో అలా పెట్టాడు అన్నమాట. రేటింగ్ 5/4 ఇస్తాను. డిఫరెంట్ ఏంటంటే రెండు డిఫరెంట్ ఏం చెప్పి రొటీన్ అని చెప్తాను. అది సినిమా ఎందుకు బాగుందంటే నాకు యాంగిల్ కథ రొటీన్ అయినా కొత్తగా చూపించారు. ఇంటర్వల్ టిస్ట్ కానీ లేదంటే క్లైమాక్స్ టిస్ట్ కానీ బాగుంది. సో కథ రొటీన్ అయినా సరే కొంచెం డిఫరెంట్ గా చూపించారు. సో ఎక్కడ పోర కొట్టకుండా మనకి ఎంటర్టైన్మెంట్ చూపించారు. హస్బెండ్ లో కామెడీ అంటే జబర్దస్త్ కామెడీ ఎక్కడ టచ్ అవ్వకుండా ఒక పంచులు లాంటి చిన్న చిన్న పంచులు లాంటి వేస్ట్ పంచులు లాంటి కాకుండా కామెడీ. సో సప్తగిరి గారు శకల శంకర్ గారు సో వాళ్ళ తర్వాత పెద్ద కామెడీ ఏం పనిలేదు కానీ దీనివల్ల అయితే మాత్రం ఓన్లీ సుధీర్ గారు అన్న వన్ మ్యాన్ షో. ఈ మూవీకి సుధీర్ గారు ప్లస్ పాయింట్ అవ్వచ్చు. ప్లస్ ఖచ్చితంగా ఎందుకంటే మీరు ఎవరున్నారంటే ముందుగా కిరణ పౌరం కానీ లేదంటే ఇదివరకు వచ్చిన అప్కమింగ్ హీరో చాలా మంది వాళ్ళు చూసారు. ఆ జాబితాలో సుధీర్ కూడా వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే నేను కష్టపడి వచ్చాడని చెప్పి నేను చెప్పట్లేదు. లో ఉన్న టాలెంట్ అలా ఉంది, ఆ డాన్సులు కానీ చేసిన ఫైట్లు కానీ అంత బాగుంది. సో టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు, టాలెంట్ ఉన్నాడు ఎక్కడన్నా ప్రూవ్ చేసుకుంటాడు అన్నదాన్ని మళ్ళీ నిరూపించాడు. సినిమా అయితే బాగుంది.